జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అనేది ఒక పార్టీ లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్కి విముక్త వైసీపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి అనేది జనసేన లక్ష్యం. టార్గెట్ ఏదైనా అక్కడ లక్ష్యం అయితే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి. టార్గెట్ ఒకటే వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈ కోవలో చేరిపోయింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ పొత్తుల ఒత్తిడి పెరగడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా ఆరోపణల పర్వం మొదలుపెట్టిందా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే దేశంలో చూసుకుంటే పలు రాష్ట్రాల్లో అకాలీదళతో కానీ ఇలాగ కొన్ని చోట్ల వేరే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రేపు జరగబోయే ఒక 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పొత్తులతో ముందుకు వెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో, అలాగే బీజేపీకి కూడా పలు పార్టీల నుంచి ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చి ఉన్న నేపథ్యంలో, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చి ఉన్న నేపథ్యంలో, ఈ ఆలోచనల్లోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల మీద అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యిందా అంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలు, నడ్డా కానీ అమిత్ షా కానీ చేసిన వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టార్గెట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. కారణం పొత్తుల ఒత్తిడేనా అంటే ఖచ్చితంగా పొత్తుల ఒత్తిడి అని తేలిపోతుంది. ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వస్తున్నారు, మేము ఆల్రెడీ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నాము, కలుస్తారనే నమ్మకం ఉంది, వేచి చూస్తున్నాము. ఎక్కడ ఆయన బీజేపీతో కటీఫ్ అని చెప్పలేదు, బీజేపీతో మేము నడవట్లేదని చెప్పలేదు, బీజేపీ మా ప్రపోజల్ని తిరస్కరించింది, ఇక నుంచి నేను లేదంటే టీడీపీ, నేను చంద్రబాబు నాయుడు గారు కలుస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. కాకపోతే అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వని ఏదైతే చెప్పానో ఆ రోజు అదే దాని మీద కట్టుబడి ఉన్నాను, ఆ మాట మీదే ఉన్నాము, కలుస్తారని ఆశిస్తున్నాను. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయా? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయా? ఇప్పుడు తాజాగా ఈ వ్యాఖ్యలు వెనక ఆంతర్యం అదేనా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే పదే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా చెప్పలేదు ఇంకా విడిపోయామని. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగానే ఉంది జనసేన. సో మిత్రపక్షం రేజ్ చేసిన పాయింట్ కానీ, లేదంటే మిత్రపక్షం చేసిన రిక్వెస్ట్ కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభ్యర్థన కానీ ఏదైతేనో వాటిని యాక్సెప్ట్ చేసే విషయంలోనే ఈ సంకేతాలు వినిపిస్తుందా భారతీయ జనతా పార్టీ? అదే కనుక జరిగితే ఖచ్చితంగా అది ఒక థ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీలు కూడా టార్గెట్ జగన్ అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాయి. రేపొద్దున ఈ టార్గెట్ జగన్ నినాదాన్ని వీళ్ళు బలంగా తీసుకొని అందరూ ఏకమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వేచి చూద్దాం.